నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతున్న కోనోకార్పస్. మా న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్నా నెరవేర్చాలని కోరుతూ నిరసన వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేది నానుడి, అయితే ఇది అన్ని రకాల చెట్లకు వర్తించదని కోనోకార్పస్ వృక్షాలు రుజువు చేస్తున్నాయి. ఈ చెట్లు మానవ మనుగడకు పర్యావరణానికి హాని కలిగిస్తాయంటే ఆశ్చర్యం కాదు. ఇటీవల వరకు విస్తృతంగా పెంచిన కోనోకార్పస్ చెట్ల వలన పర్యావరణం, జీవ వైవిధ్యానికి, మానవ మనుగడకు ప్రమాదకరంగా మారుతుందని పర్యావరణవేత్తలు, వృక్ష శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకప్పుడు నగరాలకు, పట్టణాలకు, ప్రస్తుతం పల్లెల్లో కూడా విస్తారంగా పెంచుతున్న కోనోకార్పస్ చెట్లతో ముప్పు వాటిల్లుతుందని పర్యావరణవేత్తలు తేల్చి చెప్పారు. పచ్చగా, ఏపుగా, అందంగా, తొందరగా పెరిగే లక్షణాలు ఉండటంతో ప్రభుత్వం రోడ్ల వెంబడి, డివైడర్ల మధ్యలో ఈ చెట్లను విస్తృతంగా పెంచింది. ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో పెంచుతున్నారు. త్వరగా పెరిగే స్వభావం ఉండటంతో నగరాలు, పట్టణాల్లో ఈ మొక్కలకే ప్రాధాన్యమిస్తున్నారు. పచ్చదనం సుందరీకరణలో భాగంగా మున్సిపాలిటీల్లో ఈ మొక్కలను విస్తృతంగా పెంచుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన కోనోకార్పస్ చెట్ల పెంపకం గత కొంతకాలంగా పల్లెలకు కూడా విస్తరించింది. పార్కులు, గృహాల్లో, విద్యా సంస్థల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ వీటిని పెంచుతున్నారు. ఈ చెట్ల నుండి వెలువడే పుప్పొడి వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు భూమిలోని కేబుళ్లు, తాగునీరు, డ్రైనేజీ పైపులు ధ్వంసమవుతున్నాయని తేలింది. ఈ మొక్కతో కీటకాలకు, పక్షులకు ఎలాంటి ఉపయోగం లేదని తెలియంది. వీటిపై పక్షులు గూళ్లు కట్టవని, ఏ జంతువు దీని ఆకులు తినవని పరిశోధనలో గుర్తించారు. పర్యావరణ వ్యవస్థలో ఈ మొక్కతో ఎలాంటి ఉపయోగం లేకపోగా అనేక దుష్ప్రభావాలు మాత్రం కలగచేస్తుందని వృక్ష శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ పరిస్థితిలో ప్రమాదకరమైన కోనోకార్పస్ చెట్లను తొలగించడం తక్షణావసరంగా ఉంది. కోనోకార్పస్ మొక్క నిటారుగా, ఏపుగా పెరిగి అన్ని కాలాల్లో పచ్చదనం కళకళలాడుతుంది. అయితే ఈ చెట్టు తన దుష్ప్రభావాలతో ప్రజలకు అనారోగ్యాన్ని కలిగిస్తుందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. ఈ చెట్ల పెంపకం వల్ల పర్యావరణానికి విఘాతం కలుగుతుందని గుర్తించారు. ఈ చెట్ల కాయల నుండి వెలువడే పుప్పొడి ద్వారా ఆస్తమా, అలర్జీ, శ్వాసకోశ వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నట్లు వృక్ష శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. దీంతో కోనోకార్పస్ మొక్క పేరు వింటేనే పర్యావరణ ప్రేమికులు, వృక్ష శాస్త్రవేత్తలు హడలిపోతున్నారు. తెనాలి పట్టణంలో కూడా కోనోకార్పస్ మొక్కలు అనేక ప్రాంతాల్లో ఉన్నాయని, ప్రజా ఆరోగ్యం దృష్ట్యా వాటిని తొలగించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి, అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పట్టణంలో కోనోకార్పస్ మొక్కలు తొలగించే విధంగా చూస్తామని ది తెనాలి పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం తెలిపింది. వీటి ప్రభావం అక్టోబర్ నుండి ఎక్కువగా ఉంటుందని, ఆలోపు కనుక వీటిని తొలగించినట్లయితే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. తెనాల్లో ఈ కోనోకార్పస్ మొక్కలు అనేవి విపరీతంగా ఉన్నాయి. నా తెలిసి 2000 మొక్కల పైనే ఉన్నాయి. కొంతమంది అయితే వీటి యొక్క చెడు తెలియకుండా, తెలియపోవటం వల్ల కాన ఇళ్లలో కూడా పెంచుకుంటున్నారు.
అలానే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఈ మొక్క పెడుతున్నారు. దీని యొక్క విశిష్టత ఏంటంటే చాలా త్వరగా చాలా గుమ్మడిగా పెరుగుతుంది అన్నమాట, ఒత్తుగా. అందుమూలకాన ఇది బాగా పెంచుతున్నారు. కానీ దీని మూలకాన ఆస్త్మా అలానే శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ఇది ఎప్పటి నుంచో అందరికీ తెలుసు. అందుకే ఈ మొక్కని ఇంగ్లీష్లో డెవిల్ మొక్క అంటారన్నమాట. ఒక దెయ్యం లాంటిది ఆ మొక్క పెట్టుకుంటే కనుక దెయ్యానికి ఎంత భయపడాలో దీన్ని చూసి కూడా అంతే భయపడాల్సి వస్తుంది. ఈ మొక్కని ఉంచకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినాక ప్రజల్లో బాగా వ్యాప్తి చెందింది. తెనాల్లో ఈ మొక్కలు మొత్తం తీసే విధంగా మా పట్టణాభివృద్ధి సంఘం తరపున అవసరమైతే కలెక్టర్ గారికి, మన మినిస్టర్ గారికి, ఆర్డీఓ గారికి అందరికీ కూడా మా సంఘం తరపున పిటిషన్ ఇచ్చి ఈ మొక్కలు లేకుండా మాత్రం మేము చూస్తాము. ఒకవేళ మొక్కలు ఉన్నా కూడా ఈ అక్టోబర్ లోపు ఆ మొక్కలు కనుక మనం కొట్టేస్తే దాని యొక్క పుప్పడి బయటికి రాదు, ఆస్మా రాదు కాబట్టి వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు, సంబంధిత అధికారులు ఈ మొక్కలు తొలగించవలసిందిగా కోరుతున్నాను. తెనాలి పట్టణంలో మరి ఈ కోనోకార్పస్ చెట్లు చూస్తున్నారు కదా, ఇవి చాలా చాలా డేంజర్ అని చెప్పింది ఎవరు తెలుసా? సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. కాకినాడలో మరి ఇటువంటి చెట్లు చాలా ఉన్నాయి, వెంటనే వాటిని తీసేయమని ఆయన ఇచ్చిన సూచనల ప్రకారం అక్కడ జిల్లా కలెక్టర్ గారు కూడా వెంటనే వాటిని తీసేయించాల్సిందిగా ఆర్డర్లు జారీ చేసినట్టు తెలిసింది. దీనివలన ముఖ్యమైన ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆస్త్మా దీని గాలి పీల్చడం వలన ఆస్త్మా అనేది విపరీతంగా పెరిగిపోతుందంట. ఆల్రెడీ ఆస్త్మా మరి ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ చెట్లు తొలగించాల్సిందిగా కోరుతున్నాం. మనం చూస్తుంటే మన తెనాలి మున్సిపాలిటీలో ప్రతి డివైడర్ దగ్గర మీరు చూస్తున్నారు ఈ మొక్కలు పెట్టేశారు. అవి మన ప్రజానీకానికి ఎంత చేడు చేస్తున్నాయో ఆలోచించాలి. మరి ఇక్కడ ఇన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ చాలా ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ప్రజలు కూడా ఎంతో ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి అర్జెంటుగా మున్సిపాలిటీ వాళ్ళు స్పందించి ఇంకా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వీటిని తీసేయాల్సిందిగా కోరుతున్నాం. తమ న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్న నెరవేర్చాలని కోరుతూ జాతీయ కోరికల దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన వ్యక్తం చేశారు. స్థానిక చిన్నవరు పార్కు వద్ద గల ధర్నా చౌక్ నందు సిఐటియు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నిరసన తెలిపారు. సిఐటియు నాయకులు వారికి మద్దతు తెలిపారు. గత ప్రభుత్వంలో అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం లేదని, గత ప్రభుత్వం వేతనాలు పెంచకపోగా తమని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారని, తమ న్యాయమైన కోరికలు ఈ ప్రభుత్వం అయినా సానుకూలంగా స్పందించి నెరవేర్చాలని అన్నారు. కార్మికులందరికీ 26,000 రూపాయలు కనీస వేతనం, స్కీమ్ వర్కర్లను వర్కర్లుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్ సామాజిక భద్రత సౌకర్యం, కాంట్రాక్ట్స్ అవుట్సోర్స్ కార్మికులకు కనీస వేతనం, సామాన్య పనికి సమాన వేతనం, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని వారికే ఖర్చు చేయాలని, ముఠా కార్మికులకు సంక్షేమ చట్టం తేవాలని, ఈపీఎస్ కనీస పెన్షన్ 9,000 ఇవ్వాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విశాఖ ప్రైవేటీకరణను ఆపాలని, ప్రభుత్వ సంస్థల లీజ్ను ఉపసంహరించాలని, తమ న్యాయమైన కోరికలను ఈ ప్రభుత్వం అన్న నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఆర్ శ్రీనివాసరావు, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు సంఘం నాయకులు కె శివశంకర్రావు, ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం సాంబశివరావు, ముఠా కార్మిక సంఘం నాయకులు జి వెంకట సుబ్బయ్య, నాస్తిక సమాజం నాయకులు సత్యనారాయణ మాట్లాడారు. జూలై 10 కోరికల దినోత్సవం సందర్భంగా మా అంగన్వాడీని గత ప్రభుత్వం కూడా మా కోరి డిమాండ్లు చేశాము, మా నిర్వాహక సమ్మె కూడా చేశాము. కానీ అందులో ఆ ప్రభుత్వం ఇస్తానన్న హామీలను అమలు చేయలేదు. అదే ఈ ప్రభుత్వం అయినా సరే ఆ హామీలను అమలు చేయాలని మా కోరికలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అలాగే మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, అలాగే మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని, ఇటువంటి డిమాండ్స్ అన్నీ మేము పెట్టున్నాము. వీటన్నిటికీ ఈ ప్రభుత్వం అయినా మా కోరికల్ని నెరవేర్చాలని చెప్పి కోరుకుంటున్నాము. కార్యక్రమంలో పి పావని, షేక్ హసీనా బేగం, ఎస్ రమాదేవి, వై అరుణకుమారి, టి రాధిక, షేక్ హసీమోన్, ఎం శ్యామల, ఎన్ నాగరత్న, వైఎంఎన్ఆర్ కుమారి, ఎం కలమ్మ, వి పద్మావతి, ఎం పద్మ, ఎం నాగరాజు, వి సుధాకర్, కె దివ్య, ఎం మరియమ్మ, బి సూర్యనారాయణ, డి శ్రీనివాసరావు, ఎం సుజాత, బి వాణి, హరిప్రసాద్, జి కనకలక్ష్మి, అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుసేన్ వలీ వందన సమర్పణ చేశారు. ఈ ధర్నా సందర్భంగా ఈ దేశంలోని 145 కోట్ల ప్రజానీకానికి
ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి, ఆ ప్రజలకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రభుత్వానికి మా కోరికలను చెప్పదలుచుకున్నాం. 1955లో ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ మొదటి కాన్ఫరెన్స్లోనే ఈ దేశంలోని కార్మిక వర్గానికి కనీస వేతనం ఎంత ఉండాలని నిర్ణయించారు. ఆ కనీస వేతనం ఇవాళ ఉండేటువంటి ధరల్ని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ని దృష్టిలో పెట్టుకుంటే 26,000 పైచీలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ వేతనాన్ని ఇవ్వట్లేదు, ఆ వేతనాన్ని అమలు చేయాలని చెప్పేసి అది మా మొదటి కోరికగా ప్రధానికానికి తెలియజేస్తున్నాం. 1972లో వచ్చినటువంటి అంగన్వాడీ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ఇప్పటికీ 50 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వాళ్ళని స్కీమ్ వర్కర్లుగా నడిపెట్టి గౌరవ వేతనంతో, అతి తక్కువ వేతనంతో పనిచేయించుకుంటున్నారు. ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళు చేసేటువంటి బాధ్యతలు పెరుగుతున్నాయి, పనులు ఎక్కువ పెరుగుతున్నాయి, పని భారం పెరుగుతుంది, పని గంటలు కూడా పెరుగుతున్నాయి. అందుకని వాళ్ళని వర్కర్గా గుర్తించండి. పారిశ్రామిక వివాదాల చట్టం 1947లో వర్కర్ నిర్వచనానికి ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో ఆ చట్టాలన్నీ వాళ్ళకి వర్తింపజేయాలని చెప్పేసి అడుగుతున్నాం. 30 సంవత్సరాల నుంచి అంతకుముందు ఉండేటువంటి అభివృద్ధికర విధానాలను పక్కన పెట్టి ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ ప్రభుత్వ సంస్థల్లోనూ పర్మనెంట్ పోస్టులను తగ్గించుకుంటా వస్తూ అదే పనిని అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరుతోటి చేయించుకునే ఒక నూతన ప్రక్రియను ప్రారంభించారు. ఆ ప్రక్రియ ద్వారా వాళ్ళకి కనీస వేతనాలు లేవు, ఇతర సౌకర్యాలు లేవు. కాలం గడిచే కొద్దికి కోర్టులు జోక్యం చేసుకుని, అత్యంత ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికులకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అంటే పర్మనెంట్ కార్మికులతో పాటు వేతనం ఇతర సౌకర్యాలు అమలు చేయాలని చెప్పేసి తీర్పులు వెలువడ్డాయి. ఆ తీర్పుల్ని అమలు చేయాలని చెప్పేసి ఒక కోరికని కోరటం జరుగుతూ ఉంది. రేపు 2 ఆగస్టు 6, 7, 8 తేదీల్లో పార్లమెంట్ దగ్గర ఢిల్లీలో ధర్నా జరగబోతూ ఉన్నది. ఆ ధర్నాలో ఇప్పుడు ఏదైతే పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసి అనేక సెక్టర్స్లో కొత్త పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టేసి కార్మిక నష్టదాయకంగా ఉంది రిటైర్డ్ ఎంప్లాయీస్కి, అలాగే మినిమం 9,000 రిటైర్డ్ ఎంప్లాయీస్కి పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి కోరికలతో, అట్లాగే ఆరోగ్య సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అట్లాగే ఇంతకు ముందు ఉన్నటువంటి రైల్వేలో కానివ్వండి కొన్ని సెక్టర్స్లో సబ్సిడీ పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అనౌన్స్ ఉండేది, అది కూడా రద్దు చేశారు. కాబట్టి ఇటన్నింటినీ కూడా మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు కోరికల దినోత్సవం జరుపుకుంటున్నాము. దీంట్లో మా కోరికలు ఏంటంటే ప్రభుత్వం ఎమ్మటే ఇసుకని అందుబాటులో తీసుకురావాలని, రాజధాని పరిసర ప్రాంతాల్లో స్థానికుల్ని, స్థానిక వర్కర్స్ని కార్మికులుగా వర్క్లో పెట్టుకోవాలని, సంక్షేమ బోర్డుని తెరిపించి సంక్షేమ బోర్డు ద్వారాగా కార్మికులకు రావాల్సిన ఫండ్స్ అవన్నీ ఇవ్వాలని మా కోరికలు డిమాండ్ చేస్తాం. కీర్తి శేషులు, ఓలేటి చిన్న సాంబయ్య సామ్రాజ్యం జ్ఞాపకార్థం పట్టణ రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ డైరెక్టర్ ఓలేటి శివాజీ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులకు, వికలాంగులకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఓలేటి శివాజీ మాట్లాడుతూ తన తండ్రి కీర్తిశేషులు ఓలేటి చిన్న సాంబయ్య 12వ దశ సందర్భంగా నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనంపూడి శివలింగేశ్వర ప్రసాద్, ధర్మరాజుల శ్రీనివాసరావు, షేక్ మీరావళి, ధర్మరాజుల సాయిబాబు, పటాన్పడి, ధరణికోట మల్లికార్జునరావు, ఎడారి రాంబాబు, మునిపల్లి వంశీ, శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా తండ్రి గారైన ఓలేటి చిన్న సాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. మా తండ్రి గారు తెలుగుదేశం పార్టీలో మాజీ కనకదుర్గ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్గా చేశారు. వీరు మా ఊరు మా గ్రామంలో ఎల్వరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారికి ఆత్మకి శాంతి చేకూర్చాలని, తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. పుత్తూరు మండలం ఎల్వరు గ్రామానికి చెందిన ఓలేటి చిన్నసాంబయ్య గారు 12వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు ఓలేటి శివాజీ గారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరం. ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారి తండ్రి జ్ఞాపకార్థం ఇంకెన్నో మిగిలిన సంఘంలో ఇంకెన్నో కార్యక్రమాలు చేపడితే చాలా అందరూ సంతోషపడతారని చెప్పి ఆశిస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం.